కార్మిక సంక్షేమ బోర్డు సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సిఐడియు రాజనసిరిసిల్ల జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. బోయినపల్లి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో సిఐడియు కార్మిక సంఘం నేతలు గురజల శ్రీధర్ మాట్లాడుతూ లేబర్ వెల్ఫేర్ బోర్డు సంక్షేమ సేవలను 2 నెలల నుంచి నిలిపేయడం వలన భవన నిర్మాణ రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొత్త లేబర్ కార్డులు, రెన్యువల్, ప్రమాద బీమా సౌకర్యం, క్లెయిమ్ వంటి సమస్యలను ఎదుర్కొంటూ అనేక అగచాట్లు పడుతున్నారని, వెంటనే కార్మిక శాఖ అధికారులు దీనిపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గురిజాల శ్రీధర్ తో పాటు కార్మికులు బుజ్జ శ్రీను, బొడ్డు రాజలింగం, అల్వార్ అంజయ్య, కరుణాకర్ తదితరులు ఉన్నారు. ఇప్పుడు ఆ సేవలు దాదాపు నెల 15 రోజుల నుంచి ప్రభుత్వం నిలుపుదల చేయడం వల్ల ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో, క్లైమ్లకు కానీ, కొత్త లేబర్ కార్డులకు కానీ, ప్రమాద బీమా సౌకర్యం కానీ ఏదైతే ఉందో, ఇప్పుడు నెల 15 రోజుల నుంచి సేవలు నిలుపుదల చేయడం వల్ల తీవ్రంగా కార్మిక లోకం నష్టపోతుంది. కాబట్టి మరి ఇంత టెక్నాలజీ వ్యవస్థ వచ్చినా కూడా ఇప్పుడు అందులో ఏం ప్రాబ్లం అయిందో తెలియదు. కానీ మరి ఇప్పుడు నెల 15 రోజుల నుంచి ఆన్లైన్ సేవలు అనేది అందుబాటులోకి రాకపోవడం వల్ల క్లైములు చేసుకోవడానికి కానీ రినువల్ చేసుకోవడానికి, కొత్త కార్లు తీసుకోవడానికి ఈ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో మరి రాష్ట్ర లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారంటే ఈ ప్రభుత్వ సిగ్గుమాలిన చర్యగా భావించాలని చెప్పి సందర్భంగా భవన నిర్మాణ సంఘం తరఫున ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ వారం 10 రోజుల్లో మాత్రం ఆన్లైన్ సేవలు అది అందుబాటులోకి రాకపోతే మాత్రం పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులని జిల్లాలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు కూడగట్టుకొని పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ధర్నా చేస్తామని చెప్పి వెనకడుగు వేయమని చెప్పి సందర్భంగా మరొక్కసారి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది.